అమ్మా షాక్ ఇచ్చారా షాక్ ఏమీ ఇవ్వలేదు ఇంజెక్షనే డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా ఉమ్మా దేవి ఏ రసి ఏంటి మనాని చూసి వస్తున్నావా పెళ్లి చేసుకుంటావా పౌర్ణమి నాడు చేసుకో అంతక్కా ఉంటుంది అరి పోయ్య నీ వల్లే అంత పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్రపాడు చేసావు ఇక మీద అంత మాట్లాడక ఏయ్ నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ అందరూ ఏదో నోటి కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కనే మంచివాణ్ణి నిజము కట్టక చేదురా దాని ఫలము తీపిరా రోసి రోసి వాడికి పెళ్ళి అవుతుంది అమ్మవారు చెప్పింది ఉమాదేవి అడిగాను కాళిక భక్తుల్ని అడిగాను చెప్పలే ఉమాదేవి అని చెప్పింది గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది వస్తుంది పౌర్ణమి వస్తుంది బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది ఉండుండు తాళి దాచాను 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని వెళ్ళిపోయావా పోవే పో నీకు పెళ్లి జరగదు నేను శాపం పెడుతున్నానే నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి బదులేని రాయను ఏదైనా బదులు రాసిపడి నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి తర్వాత గుణాన్ని వాళ్ళ బాబా ఇబ్బంది పెడితే నేనేం చేయలేను నేను వాళ్ళ బాబాయిని చూడలేదు కానీ గుణా మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది ఏ చోకరీ లంబాడియా కొత్తగా వచ్చావా క్యా నయ్యాయి ఆ ఏ కితనా 10 రూపాయ ఏ 15 ఏ 20 ఔర్ ఏ అమ్మా దొరికింది కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవు ఉంటి కాళ్ళు పోవు దారిలో మనసు పోవచ్చునా కాశీ 120 కొట్టు ఏరా అనుమానం పాన్ తింటున్నావా ఇది నా పేరు అనుమానం కాదురా అనుమాన్ కోప్పడకరా నాన్న ఉండి నిండిపోయింది అక్కడ ఉసులు అయితే మనకెలా వస్తుందిరా వస్తుంది సందులో 10 పైసలు కూడా దూరడం లేదు ఒరే కాశీ 120 కొట్టు పోవయా ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు ఏంటి లాభం తప్ప ఎవరు తెరిచేది తెరిచేవాడు కనపడకుండా పోయాడే నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు అచ్చరే నోరు మూసుకొచ్చుంటే ఎలా ఇగో చూడరా ఏమైనా సరే నీ నా పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నే మగాడినే కాదురా ఇస్మాయిల్ ఇస్మాయిల్ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడు అమ్మగోడు నువ్వు ఆడదాన్నే ఆడదాన్నే నువ్వు పెడుతోంది ఇస్మాయిల్ వదిలి ఇస్మాయిల్ ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంటే చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా ఇదిగో చూడు నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసిపెట్టాను మీ వదిన దగ్గర మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి చేటు రౌడీలతో వచ్చిండు ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు వచ్చాడా నాలుగేళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే ఇక కుదరదు ఖాళీ చేసే తీరాలి ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోన్ కెళ్ళనిస్తానా నాకేంట్రా సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా చెప్పండి ఏ మహాలక్ష్మి రోజుని కేందర్ మాకి డబ్బులు ఇవ్వకపోతే సమాధాన ఫెంగ్తుగా వాడు వచ్చి సామాన్లన్నీ విసిరిలోగా నేనే విసిరి పారేస్తాను పొండే పొండి వాడేంటి అమ్మా అందరం వీధిని పడాలి విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు మనకు ఆ తాహత లేదే మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి పండే పండి ఎక్కడికన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి మేమెక్కడికి వెళ్ళామమ్మా కాసేపు ఊరుకో వదినా నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను పోరాడతాను పోరాడే మోహన్ చూడు రోజీ సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా అరే పోయ్యా దానివల్ల పని జరగలేదు వాడికి డబ్బులే ముఖ్యం కన్నెత్తి కూడా చూడు